नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूँ शेख इस्माइल। वीर नारी चाकली एलम्मा जयंती आधिकारिक तौर पर आदिलाबाद जिला केंद्र में मनाई गई। कलेक्टर राजश्री शाह गुरुवार को शहर के रिम्स के सामने स्थित एलम्मा प्रतिमा में शामिल हुए। रजक संगम के नेताओं के साथ उन्होंने पुष्पांजलि अर्पित की और अपनी श्रद्धांजलि अर्पित दी। उन्होंने कहा है कि अधिकारी और सभी को एलम्मा से प्रेरणा लेनी चाहिए। उन्होंने कहा है कि उन्होंने सच्चे दौर में किसानों के लिए लड़ाई लड़ी और हर कोई एकजुट रहना चाहता है। గౌరవ వీర్ మహానారి మన చాక్లి ఐలమ్మ గారు వారు ఈరోజు జయంతి అధికారంగా జరుపుకుంటున్నాము. చాలా సంతోషం. మొన్ననే మనం వర్ధంతి కార్యక్రమం కూడా అధికారంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ అధికారంగా వారి జయంతి కార్యక్రమం కూడా జరుపుకోవడం జరిగింది. ఈరోజు మన కార్యక్రమంలో అన్ని రచకా సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు, మన డిపిసిడి డైరెక్టర్ గారు అందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. మీ అందరికీ తెలుసు, చాక్లి ఐలమ్మ గారు వారి జీవన చరిత్ర అందరి కోసం, అంటే అన్ని బలహీన వర్గాలు కానీ అందరూ రైతుల కోసం కానీ చాలా గొప్ప ఒక విషయం ఉంది. వారికి స్ఫూర్తి తీసుకొని ముఖ్యంగా మహిళలకి ఇంకా కూడా మన వారి అభివృద్ధి కోసం కూడా పనిచేయాలి. అధికారులు కానీ సంఘాల నాయకులు కానీ వాళ్ళందరినీ కోరుతున్నాము. ముఖ్యంగా ఇక్కడ మన విమెన్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, విమెన్ హాస్టల్స్ కానీ అవి అన్నీ ఎందుకు ఉన్నాయంటే వారి స్ఫూర్తిలో ఉన్నాయి. దీంతో పాటు మేజర్గా వారు రైతుల కోసం కూడా అప్పుడు నిజాం కాలంలో చాలా కృషి చేసి రైతులు అందరికీ కూడా భూమి హక్కు కూడా ఉండాలి, వాటి కోసం కూడా పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మనం ఉన్న ప్రభుత్వం కూడా రైతులకి చాలా ఏమైనా సహాయం చేయాలి అంటే అన్ని రంగాల్లో కూడా ముందుగా ఉంది. ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించిన కానీ, ఉన్న అకాలకాల వర్షంలో ఏవైతే పట్టణ నాశనం కూడా జరిగిందో వాటికి సంబంధించిన కానీ అన్నింటిలో కూడా మనం కూడా రైతులు దగ్గరే ఉండి వారికి ప్రతి ఒక్క రైతులు కూడా న్యాయం చేయాలి అని మనం ఆ స్ఫూర్తిలో కూడా పనిచేస్తాము. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క వర్గం, ప్రతి ఒక్క బలహీన వర్గం కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ సమానంగా ఉండాలి. ఎక్కడైనా పురుషులు నారి మధ్యలో ఎక్కడైనా డిఫరెన్స్ ఉండకూడదు, ఏమైనా కమ్యూనిటీలో డిఫరెన్స్ ఉండకూడదు. అందరూ కమ్యూనిటీ కలిసిగా పనిచేస్తే ఒక సమాజంలో కూడా అభివృద్ధి అవుతాయి. కాబట్టి అదే మనం చాక్లి మన ఐలమ్మ గారు వారి స్ఫూర్తి తీసుకొని మన జిల్లాకి కూడా ముందుకు వెళ్ళాలి. అందరూ నాయకులు కానీ, అందరూ ప్రజాప్రతిలో కానీ, అందరూ అధికారులు కూడా కోరుతున్నాం.